బిల్టన్లో ఇప్పటి వరకు ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్ సెంటర్ ఫోకస్ చేద్దాం. బిగ్ బ్రేకింగ్ నెంబర్ 1 చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఏపీలో అలాగే పలు జిల్లాల్లో కొన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, విశాఖలో జోరు వాన కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలో కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఏపీలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. అండ్ ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ నెంబర్ 2 చూద్దాం. వర్షాలపై చంద్రబాబు సమీక్ష, అధికారులను అప్రమత్తం చేసిన సీఎం. ఏపీలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై జిల్లాల అధికారులతో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలి అని సూచించారు. పొంగే వాగులు, బంకల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 3 విషయానికి వద్దాము. ఏపీలో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేస్తూ ఉన్నారు. రేపు సెలవు కావడంతో ముందుగానే పెన్షన్స్ పంపిణీ చేస్తున్నారు అధికారులు. రాజమండ్రిలో భారీ వర్షంలో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 4 చూద్దాం. సిద్దిపేటలో 13 లక్షల రూపాయలు కొట్టేసిన సైబర్ నిందితులను అరెస్ట్ చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో చీటింగ్ చేసి 13 లక్షల రూపాయలు కొట్టేశారు కేటువాళ్లు. బెజ్జంకి చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి నుంచి నిందితుల నుంచి 50,000 రూపాయలు రికవరీ చేశారు. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 5 చూద్దాము. టాలీవుడ్ లో కూడా కేరళ తరహా మహిళా కమిటీ వేయాలి అని కోరుతున్నారు సినీ నటి సమాంత. ఎక్స్ లో ఆమె చేసిన ఆసక్తికర పోస్ట్ ఇది. టాలీవుడ్ లో కూడా కేరళ తరహా మహిళా కమిటీ వేయాలంటున్నారు. 2019 కమిటీ నివేదికను బహిర్గతం చేయాలి అంటున్నారు. కేరళలో డబ్ల్యూసీసీ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 3, గుజరాత్ వైపు దూసుకొస్తున్న అస్నా తుఫాన్. గుజరాత్ వైపు అస్నా తుఫాన్ దూసుకొస్తుంది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం కచ్ తీరం పరిసర పాకిస్తాన్ ప్రాంతాల్లో సైక్లోన్ గా మార్పు చెందింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. 6 బిగ్